హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తుంగభద్ర చిల్లు. అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే. ఈ రోజు ఒకటేనండి మనకి హ్యాపీ ఉమెన్స్ డే, మిగిలిన రోజులు కాదా? అలా ఏం లేదు కదా, మనము ప్రతిరోజు హ్యాపీగానే ఉంటాము. మనకి ప్రతిరోజు హ్యాపీ ఉమెన్స్ డేనే. ఇంట్లో మన ఆడవాళ్ళము హ్యాపీగా ఉంటే ఇల్లంతా కూడా హ్యాపీగానే ఉంటుంది కదా. అసలు మనం హ్యాపీగా ఉండాలంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి? మన మీద మనకి నమ్మకం ఉండాలి, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం ఏదైనా సాధించగలం, మనం తలుచుకుంటే ఏదైనా అవుతుంది, అవునా? అలాంటప్పుడు మనం ఎందుకు బాధపడుతూ కూర్చోవాలి? మనం ఎందుకు వెనక్కి ఉండాలి? ఎందుకు ముందడుగు వేయకూడదు? నిజంగా మనం ముందడుగు వేస్తే మనల్ని సపోర్ట్ చేయడానికి చాలా మంది ఉంటారు. మనం ముందడుగు వేయాలి అంతే. వేసిన తర్వాత అందరూ సపోర్ట్ చేస్తారు, తప్పకుండా సపోర్ట్ చేస్తారు. మన ఇంట్లో వాళ్ళు కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తారు. కానీ వాళ్ళకు వాళ్ళు, మన ఇంట్లో వాళ్లే మనల్ని అడుగు పెట్టించాలి ముందుకి అని అంటే మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండిపోతామండి. ముందడుగు మాత్రం మనమే, మన డెసిషన్ మీదే వెళ్ళాలి. మనకి ఆ మాత్రం కాన్ఫిడెన్స్ మన మీద మనకు ఉండాలి. అసలు నేర్చుకోవాలి ఫస్ట్, అంటే మనం అందులో పూర్తిగా మనము ఇన్వాల్వ్ అవ్వాలి. పూర్తిగా మనకి నిజంగానే మనం సాధించగలము అనే కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. ఒకవేళ సాధించకపోయినా నష్టమేమి లేదు, మనకంటూ అది తెలిసింది కదా, మనం నేర్చుకున్నాం కదా. మెయిన్ నేర్చుకోవడం. నేర్చుకుంటే అది సక్సెస్ అనేది ఎప్పుడోకప్పుడు అదే వస్తుంది. ఒకవేళ రాకపోయినా పర్వాలేదు, నష్టమేమి లేదు, మనకంటూ నాలెడ్జ్ ఉండిపోయింది కదా. నిజంగా మనము ఎడ్యుకేటెడ్ అవ్వాలి. ఎన్నో డిగ్రీలు చేసి ఎంతో పెద్ద పెద్ద పోస్టుల్లో ఉంటేనే ఎడ్యుకేటెడ్ కాదండి. మనం అందరము కూడా, అంటే మన ఫ్యామిలీని మనం ఒక మంచి దారిలో తీసుకెళ్తున్నాము. వాళ్ళకి ఎటువంటి ఆపద రాకుండా, అంటే మన పిల్లల్ని ఒక మంచి దారిలో నడిపిస్తున్నాము, వాళ్ళని సక్సెస్ చేయగలము, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ మనం ఇవ్వగలము అని నమ్మకం మనకుంది. అంటే మనము దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అంటే ఎలాగ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అనేది మనకు తెలిసి ఉండాలి. మనకు తెలిసి ఉండాలంటే మనం కూడా ఆ దారిలో ముందుకు అడుగులు వేయాలి. మనం నడిచి చూపిస్తేనే కదండి వాళ్ళు మనం వెనకొచ్చేది. అంటే పిల్లలు ఎలా అంటే, పుట్టినప్పుడే వాళ్ళు మేము ఇది చేయము అమ్మ వాళ్ళు చాలా మంది అంటూ ఉంటారు కదా, మా మాట అసలు వినరండి పిల్లలు అని. వాళ్ళేమీ మాట వినము అని పుట్టినప్పటి నుంచి వాళ్ళేమి ఒట్టు పెట్టుకుని రాలేదు. మనమే వాళ్ళని అలా తయారు చేసామంటాను నేనైతే. ఎందుకంటే మన చేతుల్లో పెరిగారు, మనం పెంచాం వాళ్ళని. వాళ్ళకంటూ స్వతహాగా ఏమీ తెలియదు, వాళ్ళక మట్టి ముద్దలు లాంటి వాళ్ళు. వాళ్ళని అందమైన బొమ్మలా తయారు చేసే బాధ్యత కర్తవ్యం మనదే. అలాంటప్పుడు మనం వాళ్ళని, వాళ్ళు మనం కదా పుట్టించాము, పుట్టించినప్పుడు వాళ్ళని ఎలా మలుచుకోవాలి అనేది మనకు తెలిసి ఉండాలి. మనము ఆ దారిలో నడవాలి. లేదు, నువ్వు ఒక్కటే ఇలా చెయ్యి అంటే వాళ్ళు అస్సలు చేయరు. మనం నడిచి చూపిస్తే వాళ్ళు వెనకాల, మన వెనకాల వాళ్ళే వస్తారు, అవునా కదండి? వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవ్వాలి. అంటే మనం ఏం చేయాలండి, మనము నిరంతరం ఎప్పుడూ కూడా లెర్నింగ్లోనే ఉండాలి. అంటే మనము ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలి. అది పిల్లలకు చాలా యూజ్ అవుతుంది. మనం నేర్చుకుంటూ ఉంటే వాళ్ళు కూడా ఆ అమ్మిది నేర్చుకుంటుంది కదా, మనం కూడా ఏదైనా నేర్చుకుందాం అనే కుతూహలం, ఉత్సాహము వాళ్ళకి వస్తాయి. డ్రాయింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏదొకటి నేర్చుకోవాలి అనేది వాళ్ళకి, వాళ్ళ మనసుల్లో బాగా నాటుకుపోతుంది అనమాట. ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు, ప్రతి విషయంలోనూ మనకి అవగాహన ఉండాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. మనము ఎప్పుడూ కూడా ఆగిపోకూడదండి. అంటే ఆగిపోవడం అంటే దేశాలు ఉద్ధరించేయాలి, బయటికి వెళ్ళి తిరిగేయాలి అని కాదు. ఈ ఒక్క దాంట్లోనే ఆగిపోకూడదు. అంటే ముఖ్యంగా మన హౌస్ వైఫ్స్ ఎలా ఉంటామంటే, మనకున్నంత పని, మనకున్నంత బిజీ ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు అని నా అభిప్రాయం. కానీ ఇది ప్రతిరోజు ఉండేదే. ఈరోజు అమ్మయ్య చేసేసాము అనుకోవడం లేదు, మళ్ళీ తెల్లవారిందంటే మళ్ళీ మన పని స్టార్ట్. కానీ ఈ పని చేస్తూనే ఇంక ఇదే, దీంతోనే మనము లైఫ్ లాంగ్ ఇంకా ఇలానే ఉందామా? ఎందుకు ఉండాలండి ఇలాగనే? అంటే ఇందుకే పుట్టామా మనము? కాదు కదా. మనకు ఏదో ఒకటి, అంటే మనం సాధించగలిగింది మనం సాధించాలి. డిగ్రీలు లేనంత మాత్రాన మనము ఆగిపోవాలనేమి రూల్ లేదు కదండి. మనకంటూ ఒక టాలెంట్ ఉండే ఉంటుంది కదా. ఆ టాలెంట్ని ఒకవేళ లేకపోయినా సరే ఇప్పుడు నేర్చుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.
మనకి సోషల్ మీడియా ప్రతి విషయంలోనే మనకి సపోర్ట్ చేస్తానే ఉంది. మనకి ఏం కావాలన్నా సరే సర్చ్ చేయడం, నేర్చుకోవడం, అలా మనం అస్సలు ఖాళీగా ఉండకూడదు. మన మైండ్ని అస్సలు ఖాళీగా ఉంచకూడదండి. మన మైండ్ని ఖాళీగా ఉంచేయమంటే మనల్ని అది తినేస్తుంది, అంటే మనల్ని లేజీగా చేసేస్తుంది. ఆ లేజీ వల్ల మనము మనకి ఎన్నో రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. మన మైండ్ ఫ్రెష్గా ఉండదు. మైండ్ ఫ్రెష్గా ఉంచుకోవాలంటే మన మైండ్కి ఎప్పుడు కూడా పదును పెడుతూ ఉండాలి, ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు డ్రాయింగ్స్ నేర్చుకున్నాము, నెక్స్ట్ పెయింటింగ్స్. పెయింటింగ్స్ అయిన తర్వాత మన ఆడవాళ్ళకి కుట్లు, అల్లికలు, ఇలా ఏదో ఒకటి ఏదో ఒకటి. మనం అంటూ ఖాళీగా ఉండకూడదు. ప్రతిరోజు ఈ పని ఎప్పుడు ఉండేదేనండి, పని చేసి చేసి బోర్ కొట్టేసి చాలా అయిపోతుంది. అలాంటప్పుడు మనకి పని మీద ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది, ఎందుకంటే మనం కొత్తది నేర్చుకుంటున్నాం కాబట్టి, దానికోసం టైం స్పెండ్ చేయాలి కాబట్టి దీన్ని తొందరగా ఫినిష్ చేసేస్తాం కదా. అందుకు ఎప్పుడు మనం యాక్టివ్గా ఉండాలి. మనం యాక్టివ్గా ఉండాలంటే మనం కొత్తది నేర్చుకుంటూనే ఉండాలి. ఈ పని చేస్తే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అనేది పక్క వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి మన గురించి మనం వెళ్లే దారి కరెక్టే అని అనిపించినప్పుడు మనం ముందుకు వెళ్ళడమే కరెక్ట్ అండి. లేదులే మళ్ళీ ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని మాత్రం అస్సలు ఆలోచించద్దు. నేను గట్టిగా నమ్మేది ఏంటంటే మన ఫ్యూచర్ అంతా కూడా మన చేతుల్లోనే ఉంది. మన పిల్లల భవిష్యత్తు అంతా కూడా మన చేతుల్లోనే ఉంది. మనం పిల్లల్ని ఎలా పెంచగలిగితే వాళ్ళు అంత అభివృద్ధి సాధిస్తారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉంటాయి, దీనికి ఎండింగ్ అన్నదే ఉండదు కదండి. అలాగే మనము ఏదో ఒకటి సాధించాలి. మనం ఆడవాళ్ళు తలుచుకుంటే మనకు ఆ పట్టుదల, గుండెధైర్యం మనకు ఉన్నాయండి. ఆడవాళ్ళకి నిజంగా మనం తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. మనం తలుచుకోవాలి, మనం ఫస్ట్ స్టెప్ వేయాలి, అంతేకాని మనము ఏదైనా సాధించగలము. మనం మాత్రం ఎప్పుడు యాక్టివ్గా ఉందాము, ఎప్పుడు కొత్తవి నేర్చుకుంటూ ఉందాము. మన వల్ల అవ్వదు, మన వల్ల కాదు, నాకు రాదు అనే ఈ పదాలు అస్సలు మన లైఫ్లోకి రాకూడదండి. అంటే మనము మరీ ఎవరెస్ట్ లెక్కేయాలి అని అయితే ఎలాగా మనం అనుకోం కదండి. అలాంటప్పుడు మన వల్ల అవ్వదు అన్న ఆ ఆలోచనే మనకి మన మనసులోంచి తీసేసి ప్రతి దాంట్లోనూ మనము మన టాలెంట్ని చూపిద్దాము. తెలిసిన కొన్ని విషయాలని మన ఆడవాళ్ళ గురించి నేను చెప్పాను. ఇందులో ఏమన్నా కొంచెం తప్పులయ్యి ఉంటే క్షమించండి. ఇవరి వరకు చూసినందుకు థ్యాంక్స్ చెప్తూ, హ్యాపీ ఉమెన్స్ డే ప్రతిరోజు మనకు రావాలని కోరుకుంటూ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం అండి.